మీ పాదాలను నాకు తెచ్చుకుంటున్నాం ప్రభువా. హృదయకాల సమయం అందరిలో ప్రభావం కలిసి కాబట్టి కత్తికాల సమయం మాత్రమే ప్రభావం అతని ప్రభావం తెచ్చుకుంటున్నాం. ఆయన ప్రార్థన పాటలకి సహాయం తెలియజేశారు నాకు తెచ్చుకున్నాం. ఇదో నా తండ్రి ప్రభావ శ్రేష్టమైన సమయం నా తండ్రి ప్రభావ నా తండ్రి ప్రభావం రక్షించబోతుండగా తండ్రి ప్రభుత్వ తోడుగా ఉండండి. ఇదిగో మా తండ్రి ప్రభావైనా హైదరాబాద్ నా తండ్రి ప్రభావం వ్యవసాయం నా తండ్రి ప్రభావం మా దగ్గర మీరు చేర్చారు తెలుసుకుంటున్నాం. ఇదిగో మా తండ్రి ప్రభావ చెప్పబోతున్నటువంటి నా తండ్రి ప్రభావ మాట్లాడ నా తండ్రి ప్రభావం చూపించండి. ఎవరికి ఏ మాటలు కావాలో నా తండ్రి ప్రభావ ఈ నోటి మాట్లాడాలి ప్రచురణ ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నా తండ్రి ప్రభావ రక్షణ లేని వారి ఉంటే నా తండ్రి ప్రభావైనా మాట్లాడి నా తండ్రి ప్రభావం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి ప్రభావ ఈ సన్నిధికి చేరగా నా తండ్రి ప్రభావ భవిష్యత్తులో ప్రతి ఒక్కరి మాట్లాడినైనా ఈ కార్యం జరిగించేసుకుంటూ ప్రార్థించడం Oh,
చెల్లించాడు.
ఆయనే మనకు ప్రధాన యాజకుడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసండి. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. పరిశుద్ధ స్థలంలో ఏమేమి జరుగుతున్నాయని ఇప్పుడు వచ్చినట్టే ముగ్గురు డ్రెస్ చక్కగా నలుగురు డ్రెస్ చక్కగా మాట్లాడారు, బయట వాయించారు, ప్రార్థన చేశారు, ఇవన్నీ కూడా వినాలి. ఇది పరిశుద్ధ స్థలము. అందుకే దేవాది దేవుడు మోషేకు అంటాడు, మోషే కొండ కింద పర్వతం కింద గొర్రెలు రాసుకుంటా ఉన్నాడు. మోషే మోషే అని దేవుడు చూస్తాడు. పిలిచేసరికి ఆయన ఆ పర్వతం దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే ఒక మందుతుంది కానీ కాలిపోయింది.